ഇത് മാവ മാവ മിജ്ജി മാത്ത അമ്മയത്ത మీ పిన్ని అందరు మీ వాళ్ళు కనబడేసరికి బాగా జోష్ వచ్చిందే ముందు రాలే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మేము పెద్ద ఎడారిలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, పంట పొలాలలో ఉన్నాం. చాలా బాగుంది, ఇప్పుడే వరి కోత కోసినారు కాబట్టి ఇక్కడ పొలాలలో వరి ఏం లేదు కదా చిన్న, ఏం లేదు, అంతా దున్నుతున్నారు. ఇప్పుడు అంతా దున్నుతున్నారు కాబట్టి ఇక్కడికి రావడానికి స్పెషల్ లతా వాళ్ళ అక్క పిల్లలకు పుట్టెంటికలు తీపిస్తున్నారు. ఆ పుట్టెంటికలు తీసే పద్ధతి ఇక్కడ రాయలసీమలో కొద్దిగా డిఫరెంట్గా చేస్తారు కదా చిన్న, కొద్దిగా డిఫరెంట్గా చేస్తారు. పుట్టెంటికలు అంటే పిల్లలకి ఇద్దరికే తీస్తారు కదా, ఇద్దరికే తీస్తారు. కాకపోతే రాయలసీమలో మాత్రము తల్లికి తండ్రికి పిల్లలకు కూడా తీస్తారు. ఒకవేళ కుదిరితే మేనమామ కూడా తీస్తారు కదా, మేనమామ తల్లిదండ్రి పిల్లలు వాళ్ళ తండ్రికి నానమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు తీస్తారు. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చికెన్ అయితే తెచ్చి వండినారు, మేకపోతును కూడా తీసుకొచ్చినారు. మాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇట్లా పంట పొలాల దగ్గరికి వస్తాయని. మేమే పొద్దున్నే బయలుదేరి వచ్చేసినాం. లత అయితే వాళ్ళ పుట్టింట్లోనే ఉంది కాబట్టి వాళ్ళతోటే వచ్చేసింది. లత వాళ్ళ బావకు అమ్మాయి వస్తుంది, అంటే పెద్దమ్మ తల్లి వస్తుంది. అది కూడా ఇప్పుడు చూపిస్తా. పెడతానా కోడి బియ్యం వచ్చానారా? పోతా లతకు ఏమైతే అమ్మ చెప్పుమా, ఏమైతే లతకి వాళ్ళ అమ్మ మేనత్త అంటే లతకు అవ్వవి ఈమెమైతుంది అవ్వైతుంది. ఆమె పిన్ని కదా, పిన్ని అవుతుంది కదా, పిన్ని అవుతుంది. అప్పుడు పెళ్ళికి ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ పరిచయం చేస్తాను. పసుపు చూసేది అత్త కావాలి, లతకు లతకు అత్త కావాలి, పసుపు ఇస్తాము. లత వాళ్ళ అత్త అక్కకి ఓడి బియ్యం బొచ్చ అన్నది. మీ అవ్వ మీ అత్త మీ పిన్ని అందరు మీ వాళ్ళు కనబడేసరికి బాగా జోష్ వచ్చిందే ముందు రాలే. చిన్నన్న పక్కన నిలబడి ఇక్కడ జరిగే తతంగం మొత్తం చూస్తున్నాడు. మా అన్న గురించి చెప్తానా? మా అన్న మీరు పెళ్ళికి ఎవరు రాలేదు కాబట్టి మీకు తెలియదు. అవునులేమ్మా, పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఎదురుగా పోతురాజు.
నేను చిన్న లత పక్కనకు వచ్చి కొద్దిగా మాట్లాడడానికి ఇట్లా వచ్చేసినాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది మాకైతే, ఎందుకంటే అక్కడ వంటలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిసేపు మాకు ఇట్లా పొలాలలో తిరిగినట్టు ఉంటుందని వచ్చినాం. ఇక్కడైతే పచ్చటి వాతావరణం ఉంది, మేమున్న చోట లేదు, కాకపోతే మాకు ఆపోజిట్ లో ఉంది. మేము మాట్లాడుకోవడానికి మాత్రం ఇట్లా ప్రశాంతంగా ఉంటుందని బయటకు వచ్చేసాం. చిన్న డ్రెస్ లో ఒక స్పెషల్ ఉంది. ఏం స్పెషల్ ఉంది చెప్పు లత, నువ్వు గుర్తుపట్టాలా? అదొక స్పెషల్ డ్రెస్ అబ్బా, నన్ను పెళ్లి కొడుకుని చేసిన డ్రెస్ అది. నువ్వు మాత్రం గుర్తుపట్టలేకపోయినావు చూడు. ఏం చెప్పినావు అబ్బా? నువ్వు ఇప్పుడు లాస్ట్ సాగదీసినాక చెప్తానావులే. అట్లా పెళ్లి కొడుకుని చేసిన డ్రెస్ అది. పుట్టెంటికలు తీసే కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు మాత్రం భోజనాల కార్యక్రమం కాబట్టి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. భోజనాలు కూడా రెడీ అయిపోయాయి. చికెన్ మటన్ రా రా తొందరగా తినే అంటున్నాయి. అంత స్పెషల్ గా రెడీ చేసినారు, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇక తొందరగా తిని మేము బయలుదేరి వెళ్ళిపోవాలి, ఎందుకంటే లత వాళ్ళ ఇంట్లో ఇంకొక 2 రోజులు ఉంటాయి. వచ్చిందండి, ఎందుకంటే మేము కడపకు కూడా వెళ్ళాలి కాబట్టి లత ఇంకొక 2 రోజులు ఉండే వస్తుంది వాళ్ళ పుట్టింట్లో. మేము మాత్రం తిని బయలుదేరి వెళ్తున్నాం. మా పెళ్లి రాలేకపోయిన బంధువులందరినీ ఈ ఫంక్షన్ లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.